హలో అండి, హాయ్, అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజులైనట్టుంది నేను లైవ్కి వచ్చి, ఐ మీన్ ఆఫ్టర్ మానస్ అండ్ బిగ్ బాస్, ఐ మీన్ మానస్ బిగ్ బాస్ అండ్ ఆర్యానా బిగ్ బాస్ తర్వాత. సో నేను లైవ్కి వచ్చి చాలా రోజులు అయింది. హవ్ యూ ఆల్, అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెనిలా. అదేంటి ముక్కు చీదుకుంటున్నా? ఇట్స్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో మేము ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఐల్ స్పీక్, మాట్లాడదాం మెల్లగా. హాయ్ నిహల్, ఎలా ఉన్నావు తల్లి? హాయ్ స్నిగ్ధ. సో హవ్ యూ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. జానకి కలకనలేదు, చూస్తూ ఉన్నారు అండ్ వెరీ, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రేటింగ్, చాలా మంచి రేటింగ్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో. చాలా థ్యాంక్ యూ. చెప్పేది ఏం లేదు చెప్తాను. నేను మాట్లాడాలి, చాలా రోజులు లేదు కదా నేను లైవ్కి వచ్చి, నేను అందరితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఐ మీన్ ఇట్స్ బిన్ లాంగ్ లాంగ్ లాంగ్, చాలా లాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు నాకు కూడా. సోషల్ మీడియాలోకి వచ్చి మొరబెట్టుకుంటే ఏదో జరుగుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. చెప్పండి కూడా నేను అలాంటిప్పుడు మాట్లాడను కూడా. ఆల్వేస్ ఐ విల్ బీ లైక్ హ్యాపీ, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరు బాగుండాలి. అంటే చాలామందికి ఏడుపు అన్నమాట, చాలామందికి హ్యాపీ అన్నమాట, చాలామందికి బాధ. బాధకి ఏడుపుకి చాలా ఉంటుంది. హాయ్ గీతు, హౌ యు, థ్యాంక్ యూ అభి. మనకి ఏదైతే పాయింట్ నచ్చదో ఆ పాయింట్ని పిన్ చేయాలని చూస్తారు, చూసారా మనుషుల్ని? అలాంటి వాళ్ళని దేంతో కొట్టినగానే తప్పులేదు. కానీ బేసిక్గా అందరూ బాగుండాలని కోరుకుంటాను ఎప్పుడు. నన్ను టార్గెట్ చేసి నన్ను మాట్లాడే వాళ్ళని కూడా వదిలేస్తారు. ఇంకొంతమంది ఉంటారు ఒట్లు పెట్టుకొని మాట్లాడతారు, అదే పెద్ద గొప్ప అన్నట్టు. పనికిరాని ముచ్చట్లు, పనికిరాని మాటలు. ఒక మనిషిని ప్రెషర్ చేయాలి, స్ట్రెస్ చేయాలి, దెబ్బ కొట్టాలని మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని. అండ్ ఎందుకు ఇంత నెగిటివిటీ నా మీద చూపిస్తున్నారో చాలామంది నాకు అర్థం కావట్లేదు. ఒక పాయింట్ నాకు నచ్చదు అన్నప్పుడు ఎందుకు దాన్ని పిన్ చేసి మరీ పాయింట్ చేస్తున్నారో తెలియట్లేదు. కొంచెం బ్రేక్ ఇద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఇదే కాదు, ఇంకా మీకు ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది కమింగ్ డేస్లో. కాల్ వచ్చింది, కట్ చేశాను. కమింగ్ డేస్లో మీకు ఒక మంచి సర్ప్రైజ్ చూడండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్ అండ్ నా ఫ్యాన్స్కి, నన్ను సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్కి. హాయ్ మోనికా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి, అందరికీ ఉన్నారు కూడా చాలామంది. నాకైతే లెక్కలేదు, చెప్పనవసరం లేదు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సెప్టెంబర్ 4 సర్ప్రైజా? ఏం లేదు ఇప్పుడు, సెప్టెంబర్ 4 ఈజ్ నాట్ ఎ, అది కానీ కాదు, సర్ప్రైజ్ ఏం లేదు. అంటే నేను నాకు లైవ్లో ఊరికే మాట్లాడను, బేసిక్గానే నన్ను నాకు
ఇప్పుడు లైవ్కి వచ్చి నేను అందరిని బాగున్నారా అని చెప్పడం, ఎవరికైనా సపోర్ట్ చేయడం తప్ప, నేనైతే ఎప్పుడు వచ్చి నేను ఇక్కడ అంటే ఎక్కువ మాట్లాడడం అంటే నాకు కోపం వస్తూనే మాట్లాడతాను. ఇప్పుడు అది కూడా కొంచెం తగ్గించుకున్నాను, ఎందుకంటే అనవసరంగా రియాక్షన్స్ రియాక్ట్ అయిపోయి అందరికీ లోకం అయిపోతున్నాను కదా, అందుకని చెప్పి మాట్లాడడం కూడా మానేశాను. కానీ సైలెంట్గా ఉన్నాడు కదా, ఏం చేయలేడు కదా అని చెప్పి బ్యాక్ పెంచింగ్ స్టార్ట్ చేశారనమాట. వెనకల నుంచి మనకు నచ్చని పనులు చేసుకుంటూ, మన నచ్చని వాళ్ళతో తిరుగుతూ, అంటే ఎవరైతే ఉన్నారో కొంతమంది, చాలామంది ఉన్నారు ఎదవాళ్ళు, పనికి రాని వాళ్ళు చాలామందే ఉన్నారు. ఏం మాట్లాడను, ఐల్ జస్ట్ గివింగ్ ఆన్సర్. అంటే నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను, ఎలా ఇస్తాను అంటే సైలెంట్గానే ఇస్తాను. నా సైలెన్సే చాలా మాట్లాడుతుంది ఇంకా నుంచి. ప్రతిదానికి గుండెలు బాధేసుకొని, జుట్టు పీకేసుకొని, అంటే ఇంకొకటి ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఎవరైతే టార్గెట్ చేసి ఎవరైతే మాట్లాడుతున్నారో, ఏమేం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళందరికీ ఒకటే చెప్తా, హాయ్ అజయ్, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ బ్లెస్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అంటే చాలామందికి, అంటే చాలామంది లవ్ మ్యారేజ్ అనే ఒక భ్రమలో ఉన్నారు. లవ్ మ్యారేజ్ కాదండి, ఇట్స్ పక్క అరేంజ్ మ్యారేజ్. అండ్ ఐ విల్ జాయిన్ హర్ 2 మినిట్స్లో. నేను తనని కూడా జాయిన్ చేస్తున్నాను, తను కూడా మీ అందరితో మాట్లాడాలి అనుకున్నాం. అండ్ థ్యాంక్ యూ అజయ్. అండ్ ఇంకొకటి కూడా, అందరిలాగా ఓ పడిపోయేసి ఆన్లైన్లలో దానిలో ఉండే ఒక బ్యాచ్ అనుకుంటే మాత్రం మమ్మల్ని కొంచెం పక్కన పెట్టే చూడండి. అమర్ని మీరు ఎప్పుడు యునిక్గానే చూశారు, యునిక్గానే చూస్తున్నారు కదా, ఇంకా నుంచి ఇంతకు మించి యునిక్గా కూడా చూస్తారు. అంటే ఒక మనిషి బాగుపడుతున్నాడు, బాగుంటున్నాడు, ఆడికి మంచి జరుగుతుందంటే నిజంగా ఓర్చుకోలేరు. మన వల్ల ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు కూడా మీరు హ్యాపీగా ఉండండి, టైంకి తినండి, బాగుండండి, పనికి మాల వాళ్ళని నమ్మకండి, పనికి మాల వాళ్ళతో తిరగకండి, జఫా పనులు చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పినా వచ్చి వచ్చి మళ్ళీ పించేస్తారు. చూశారు మనం చూడాలని చెప్పి. ఇన్ని రోజులు నేను బాగా జుట్టు పీక్కుండేవాన్ని బాగా, అందుకే కొంచెం తగ్గింది. ఇంక పీక్కోను ఇంకా బేసిక్గా ఏది పట్టించుకోను. అండ్ సైలెంట్గా ఉన్నాడు కదా అని చెప్పేసి పిల్లి పాలు తాగితే చూస్తూనే ఉంటాను కదా, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాను, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో, ఏమేమి పెడుతున్నారో అన్నీ తెలుస్తూ ఉంటుంది. అంటే వచ్చి పనికి మాల దాని గురించి డిస్కషన్లు చేసుకుంటూ కూర్చుని అంత ఓపిక, అంత పేషెన్స్ అయితే నాకు లేదు. ఏదో మా ఫ్రెండ్స్తో సరదాగా తిరగడం, పనులు చూసుకోవడం, పనులు చేసుకోవడం, ఎదగడం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ఇది ఆలోచిస్తాను తప్ప ఇక్కడ దిగి నేను మాట్లాడను ఎప్పుడు మీకు అందరికీ. ఐ మీన్ ఆల్మోస్ట్ చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు అమర్ ఎలా మాట్లాడతాడు. లైవ్లో అయినా సరే, లైవ్గా వచ్చినా సరే, ఎంత నచ్చితే ఎలా మాట్లాడతాను, నచ్చకపోతే ఎలా మాట్లాడతాను మీ అందరికీ బాగా తెలుసు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ ఐఎమ్, నేను ఏం చేస్తున్నాను నాకు బాగా తెలుసు. అండ్ చాలామంది పాజిటివ్ రెస్పాన్సెస్ కానీ, పాజిటివ్ ట్యాగ్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ మొత్తం, అంటే తన ఫ్యామిలీ కానీ, అండ్ మా ఫ్యామిలీ, నా ఆర్టిస్ట్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, పిన్నులు, అమ్మలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా సంతోషంగా ఉన్నప్పుడు ఎదురోళ్ళు చూడబోద్ది కాదనమాట, ఎందుకంటే ఆడు సంతోషంగా ఉన్నాడు అని బాధ పెట్టాలి, అని ఎలాగైనా సరే బాధ పెట్టాలి, ఏం చేసినా సరే బాధ పెట్టాలి. కాబట్టి ఏం చేద్దాం, ఓ మనిషికి నచ్చనిది ఏదైనా చేయాలి, ఆయన పిన్ చేయాలి, ఆయన పాయింట్ చేయాలి. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చోడానికి నేను ఏమన్నా తూత్తుంపరగా అనుకున్నారా, బొచ్చుడు ఉన్నాయండి పనులు. పనికి మాల వాళ్ళతో తిరగద్దు, పనికి మాల వాళ్ళతో ఉండకు, మమ్మల్ని గెలక్కు అని క్లారిటీగా చెప్పినా చాలామంది వినట్లేదు.
ఒక పాయింట్ వస్తుంది, ఎందుకురా అనుకునే పాయింట్ ఎవరికైనా వస్తుంది, ఆబ్వియస్లీ నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. సో ఇట్స్ టైమ్ టు యాడ్ చేస్తున్నాను. వస్తుంది, మాట్లాడండి. ఇంకా మీకు ఏమేమి మాట్లాడనిపిస్తుందో మాట్లాడండి. అది వచ్చేసింది. హలో, హాయ్. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్. నిన్న మొన్నటి నుంచి మీరు పెడుతూనే ఉన్నారు మాకు, మేమంతా చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఆనెస్ట్ అంతకు మించి కూడా పెడుతున్నారు, అవి కూడా చూస్తున్నాము. ఎంతకు మించి కూడా పెడుతున్నారు, పెట్టిస్తున్నారు, చాలా బాగుంది. కావాలని టార్గెట్ చేసి ఎవరొకరు చేస్తారు. చేయని 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 ఎవరెన్ని చేస్తారో చేయని. మనకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు చూస్తున్నాం కదా, మనకి ఇదే దానిలో గురించి డిస్కషన్ చేసి అన్ని పట్టించుకున్నంత ఓపిక పేషెన్స్ మనకు లేదు కదా. యు ఆర్ బిజీ విత్ యువర్ వర్క్, ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. అంటే నా ఫ్రెండ్స్ నాకైతే పెద్దగా వర్క్ ఏం లేదు, తనకు ఉన్నంత వర్క్ నాకు లేదు కాబట్టి నేను ఎప్పుడు బాగా తిరుగుతూ ఉంటా మా బ్యాచ్ అంతా. సో వీ హ్యావ్ ఎ గుడ్ బ్యాచ్, బాగా ఎంజాయ్ చేసాం. చూస్తారు అది కూడా. అభిద్ నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడరా నాతో. నువ్వు హాయ్ బావా. రవి 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 మా రవి గారు. సో అందరూ వచ్చారు మా వాళ్ళు, చాలా మంది నేను పిలవ కొంచెం కొంతమంది మేము పిలిచిన వాళ్ళు రాలేదు. నేను బాగా అయ్యాను వాళ్ళతో మాట్లాడను. నేను నువ్వు కమెంట్స్ అవన్నీ ఆఫ్ చేశావు కదా, అందుకే కమెంట్స్ రావట్లేదు ఫ్యాన్స్ నుంచి. ఓ యా అవునా, ఆన్ చేయాలా? అదే ఎలా ఆన్ చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కష్టమే. ఆన్ చేయొచ్చు అనుకుంటా, చూద్దామా. రాలా సర్లే ఫోన్లే, ఎందుకు తలకాయ నొప్పిగా మనకు. వస్తేనే కదా లైవ్ లో ఇంటరాక్షన్ అవుతుంది. నువ్వు మరినో మరి ఏం చేద్దాం? సరే ఒకసారి టక్కన కట్ చేసి టక్కన ఆన్ చేద్దామా. ఓకే ఓకే, వన్ సెకండ్.